గతంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది కూడా సంక్షేమము అభివృద్ధి ఈ రెండు విషయాల్లో కూడా తోనే ఈ రోజు పరిపాలన కూడా కొనసాగింది ఇంతవరకు ఈ రాష్ట్రంలో సంక్షేమం అందిస్తున్న సంక్షేమం ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అందించలేదు కూడా ఈ రోజు పేదలను కూడా ఆద పెద్ద పెద్దవారు చేయాలని చెప్పేసి పేదల యొక్క కుటుంబంలో కూడా ఈ సంక్షేమ కార్యక్రమాల వల్ల కూడా వారందరూ కూడా సంతోషంగా ఉండేదే కాకుండా వారి పిల్లలు కూడా పెద్ద పెద్ద చదువులు చదవాలని చెప్పేసి ఏకైక లక్ష్యంతో కూడా ఈ రోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ 4 సంవత్సరాలు కూడా పని చేస్తా ఉన్నారు దాంతో భాగంగానే ఈ రోజు దాదాపుగా కూడా 64 లక్షల మందికి ఈ రోజు పెన్షన్లు కూడా ఓల్డ్ ఏజ్ పెన్షన్ గాని విడో పెన్షన్లు కూడా ఇవన్నీ కూడా పెట్టనలు కూడా అందిస్తున్నారు ఇప్పటికే డైరెక్ట్ గా 3 లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు ఈ సంక్షేమం ద్వారా ఈ 4 సంవత్సరాల 2 నెలల్లో కూడా ఈ రోజు ఈ ప్రభుత్వం కూడా అందించింది కానీ ఈ రోజు ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులు కావచ్చు లేదంటే ఆప్కాస్ లో వాళ్ళు అంటే అవుట్ సోర్సింగ్ లో పని చేస్తామండి 15,000 వరకు కూడా జీతం అనేది వస్తుంటే వారికి వచ్చేసి ఈ సంక్షేమ కార్యక్రమంతో పాటు రేషన్ కార్డు అవన్నీ వెళ్ళేది కానీ మేము ఇక్కడ ఈ అనంతపురంలో గాని ఇతర దగ్గర గాని ఈ స్కావెంజర్ అంటే శానిటేషన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఎగ్జెంప్షన్ ఇవ్వాలని చెప్పేసి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారి దృష్టికి మేము తీసుకోకపోతే వెంటనే కూడా ఈరోజు తెచ్చుకొచ్చి ఈరోజు ఈ రాష్ట్రంలో శానిటేషన్స్ వర్కర్కి అందరూ కూడా ఈ పారిశుద్ధ్య కార్మికులకు అందరికీ కూడా రేషన్ కార్డు కూడా ఇస్తూనే అన్ని కూడా ఆ కుటుంబాలకు కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించాలని చెప్పేసి కూడా ఎగ్జెంప్షన్ ఇచ్చారు దాంట్లో భాగంగానే ఈరోజు అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తూ ఇంతవరకు కూడా సంక్షేమ కార్యక్రమాలకు నోచుకోలేక పనిచేస్తున్నారని చెప్పి వారందరికీ కూడా ఈరోజు రేషన్ కార్డులు కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడికే ఇప్పటికే కొన్ని కూడా ఇవ్వడం జరిగింది ఇంకా కూడా రిటైర్ అయిన వారికి కూడా రాలేదని చెప్తున్నారు ఆ విషయాన్ని కూడా మరొకమారు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి వారికి కూడా వచ్చేటట్టు చేస్తాం ఎందుకంటే వారికి కూడా ఎలిజిబిలిటీ ఇచ్చారు కాబట్టి ఆ విషయమే మా విఆర్ఓ గారు అందరు కూడా చెప్తున్నారు వారికి కూడా చేస్తాం కాబట్టి ఇవన్నీ కూడా ఈ రోజు నుంచి రేషన్ కార్డే కాదు ఈ రోజు నుంచి పెన్షన్లు కానీ మిగతా పథకాలు అన్నీ కూడా అమ్మఒడి కానీ అన్ని పథకాలు కూడా వారికి కూడా ఈరోజు జగనన్న విద్యా దీవెన కానుక అన్ని విషయాలు కూడా వారికి కూడా అందుతాయి అంతా కూడా చేస్తా అంటే ఏ రాష్ట్రంలో కూడా చేయలేదు కానీ వారికి మాత్రం ఈరోజు నేను చూస్తూ ఉన్నాను ఈ రాష్ట్రంలో ఒక విచిత్రమైన రాజకీయ పరిస్థితి కూడా ఉంది కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కుటుంబ సభ్యులను విమర్శించడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శించడమే ఒక పనిగా పెట్టుకొని ఈరోజు కూడా ఒక ప్రణాళిక ప్రకారం కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో అన్ని పార్టీలు కూడా ఏకమై కేవలం వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని దించివేయాలి రానికుండా చూడండి లక్ష్యంతో కూడా పనిచేస్తున్నాను నేను వారిని ఒకటే నేను సూటిగా అడుగుతున్నాను మీరు కూడా అధికారంలో ఉన్నారే మీరు కూడా 14 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను ఈ దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని సుదీర్ఘమైన నేను ముఖ్యమంత్రి లేరని చెప్పుకుంటే మీరు మీకు అవకాశం ఇచ్చినప్పుడు ఎందుకు చేయలేదో ఒకసారి మీ ఆత్మను కూడా మీరు పరిశీలించుకోవాలని చెప్పేసి నేను చెప్తున్నాను సిగ్గులేక ఈరోజు మీరు చేయలేము మీకు అవకాశం వచ్చినప్పుడు లేకుండా ఈరోజు మేము చేస్తున్నాను ఆర్టీసీ బస్సులు ఈరోజు అయినా వచ్చిండేది మీరు ఎందుకు చూడలేదు ఎందుకు ఆర్టీసీ బస్సు ఎక్కలేదు నువ్వు ఈరోజు అధికారం అనేది కూడా దిగిపోయిన తర్వాత ఈరోజు మీరు ఏదో ఆర్టీసీ బస్సులు అని చెప్పేసి ఒక డ్రామాలు అనేకంగా రకాలుగా కూడా డ్రామాలు చేసుకొని మీరు పవన్ కళ్యాణ్ గారు అలాగే ఇవన్నీ కూడా చేసుకుని కూడా చేస్తున్నారు కానీ ఈరోజు మేము ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి యొక్క స్ఫూర్తితో ఈరోజు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉండే ప్రభుత్వం కూడా పనిచేస్తుంది ఈరోజు పేదరికమే ప్రామాణికంగా తీసుకుంది ఈ రాష్ట్రంలో పేదరికం కూడా తీసివేయబడతాం తగ్గించాలని చెప్పేసి అలాగే ధనవంతునికిను పేదవానికి కూడా తారతమ్యం కూడా ఆర్థిక తారతమ్యం కూడా తగ్గించి వీరిని కూడా సమాన స్థాయికి తీసుకొని పోవాలని చెప్పేసి ఆ కుటుంబాల్లో ఉండే పిల్లలకు కూడా చదువు పెద్ద పెద్ద చదువులు కూడా చదివించాలని చెప్పేసి భవిష్యత్తులో వారు కూడా ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి కాకుండా అనేకమైన కాంపిటీషన్ ఎగ్జామ్స్ కూడా వారు కూడా తయారు చేయాలని చెప్పి ఏకైక లక్ష్యంతో కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా తీసుకొని పోతుంది అలాగే ఈ అనంతపురం పట్టణంలో ఈ నియోజకవర్గంలో కూడా 5 సంవత్సరాలు 2014 నుంచి 19 వరకు కూడా వారు అధికారంలో ఉన్నప్పుడు
కేవలం మాటలు మాత్రమే చెప్పారు కానీ ఒక రోడ్డు కూడా నోచుకోలేని వైనం, కేవలం కలహాలతోనే 5 సంవత్సరాలు గడిపిన వైనం, ఇవన్నీ కూడా ప్రజలు చూశారు. కానీ ఈ రోజు ఈ రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము కూడా ప్రజాప్రతినిధులుగా శాసనసభ్యులుగా ఏర్పడిన తర్వాత ఎంత 750 కోట్ల రూపాయలతో ఈ రోజు రోడ్లు కానీ ఈ మురికి కాలువలు ఇవన్నీ కూడా మేము వేపించడం జరిగింది. అలాగే జిల్లా కేంద్రంలో కూడా మరీ ముఖ్యంగా వెనకబడిన ఈ జిల్లాలో కూడా వైద్యం కోసం కూడా ఏ సిటీకో లేకపోతే కర్నూలుకో బెంగళూరుకో హైదరాబాదు పోకూడదు. అనేకమైన ఆధునాతనమైన కూడా ఆసుపత్రిని ఈరోజు చేసేదే కాకుండా 300 కోట్ల రూపాయలు ఈరోజు నాడు నేడు కింద కూడా తీసుకొని అవి కూడా పనులు ప్రారంభించాం. ఇలాగ అనేక రకాలు కూడా మేము కూడా అభివృద్ధి కూడా మేము కూడా చేసుకొని పోతున్నాం. కానీ వారు మాత్రం ఏమీ చేయలేదు. కానీ ఈరోజు విమర్శలు చేయడమే పని కూడా పెట్టుకున్నాం. అంతేకాదు డంపింగ్ యార్డ్ కూడా మేము మారుస్తామని చెప్పినది కూడా వాస్తవం. కాబట్టే మార్చాలని చెప్పి చూస్తే ఎవరు కానీ డంపింగ్ యార్డ్ మీ అనంతపూర్ దగ్గర మీరు పెట్టుకోకపోతే మీ యొక్క చెత్త చెదారం వేసేది పెట్టుకోకపోతే మా భూముల దగ్గర పెట్టుకోలేమని చెప్పి ఇతర పల్లెలు అంటే ఈరోజు అక్కడే కూడా దాన్ని కూడా బయో మైనింగ్ కూడా చేసేసి కూడా దాదాపుగా 500,000 టన్నులు దానికి మోర్ దానికి కూడా ఉండిందాన్ని కూడా ఈరోజు క్లీన్ చేశాం. ఇంకొక 5-6 నెలల నుంచి కూడా అక్కడ పడతా ఉంది. త్వరలోనే ఏ దినము వచ్చిన చెత్త చెదారం అంతా కూడా ఈరోజు బయో మైనింగ్ ద్వారా ఫ్రెష్ వేస్ట్ని కూడా అక్కడే కూడా క్లీన్ చేసేది కూడా త్వరలోనే తీసుకొచ్చి పెడతాను. ఎక్కడ కూడా కాదు, మాకు మేము ఏదైతే మాట చెప్పామో ఆ మాట కట్టుబడి ఉండాలి. మా కన్సర్న్ ఉండేది కూడా మాకు కూడా ఉంది, ఎవరితో ఇటువంటి వాళ్ళతో అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, ప్రతిపక్షంలో లేకపోతే అధికారం పోయినప్పుడు ఒక రకంగా ఉండేవారం కాదు. మేము చెప్పింది మేము కూడా చేస్తాం. ఈరోజు ఈర్ష్యతో ఈరోజు ఇవన్నీ కూడా మాట్లాడతాం తప్ప మరొకటి ఏం కాదు. మేము తప్పకుండా కూడా అన్ని కూడా చేస్తాం. ఉందంటే ఈ ప్రభుత్వానికి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఒకటే ఒకటి చెప్పాడు, ఏది చేయగలమో దాన్ని చెప్పండి చేయండి అని చెప్పినాడు. దాంట్లో భాగంగానే ఈరోజు మేము ఈ అనంతపురం పట్టణంలో ఈ జిల్లా కేంద్రంలో కేవలం ప్రధానమైన రోడ్లే కాదు, ఎస్సీ కాలనీ, అంబేద్కర్ నగర్, తర్వాత ఫెర్రర్ కాలనీ, ఇవన్నీ కూడా రాజమ్మ కాలనీ, అలాగే 4th రోడ్, 5th రోడ్ చోటు అన్నీ కూడా పేదలు నివసించేవారు దాదాపు కూడా 25-30 కాలనీలు కూడా ఉన్నాయి. ఆ 25-30 కాలనీలో ఎవరున్నా ఎవరు ప్రజాప్రతినిధులుగా ఉన్నా కూడా గతంలో ఇక్కడ శాసనసభ్యులుగా ఉన్నా అలాగే కూడా ఇంకొక రకంగా ఉన్నా కూడా ప్రభుత్వం ఉన్నా కూడా మరీ ముఖ్యంగా 2014-19 వరకు కూడా ఎవరు కానీ 30-35 సంవత్సరాల నుంచి కూడా ఒక రోడ్డు కూడా వేయని వేయనం. కానీ మేము అటువంటి దగ్గర కూడా మేమంతా కూడా ముఖ్యంగా బలహీన వర్గాలు నివసించే వారి దగ్గర కూడా మేము ఈరోజు రోడ్లు కాలువలు కూడా వేస్తున్నాం. దానికి మేమేం మళ్ళీ కూడా మేము చెప్పుకోవడం కాదు, ఎవరైనా కానీ ఎవరి పరిస్థితి కూడా మీరు చూడవచ్చు. ఇప్పుడు ఇంతవరకు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు ఇక్కడ డెవలప్మెంటే లేదంటున్నారు, కానీ ఎక్కడ మాట్లాడుతున్నారు? మేము వేసిన కొత్తగా వేసిన తారు రోడ్లు, సిమెంట్ రోడ్ల పైన, అలాగే గేర్లకు కూడా పోయి వాళ్ళకి వీధుల్లోకి కూడా పోయి వేసి ఏం కానీ చేయలేదని చెప్తా అంటే అక్కడ కింద వాళ్ళ కాళ్ళ కింద ఉండేదే ఏదో తార్కాణం కూడా మేము ఏం డెవలప్ చేసామనేది కూడా అటువంటి వాళ్ళ మాకు గురించి మాట్లాడింది. అంబేద్కర్ నగర్ నుంచి స్థానిక ప్రజలు రావడం జరిగింది. పారిశుద్ధ కార్మికులుగా ఉన్నారు వీరంతా. వీరంతా గత గడిచిన కాలంగా వీళ్ళు కార్డ్స్ పోవడంతో మన ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారి దృష్టి గడప గడపలో తేవడం జరిగింది. అయ్యా, మేము పారిశుద్ధం పనిచేస్తున్నాం, మాకు ఎంత జీతభత్యాలు వచ్చినా కూడా మా వాళ్ళు మద్యం సేవించి పని చేయాల్సిందే ఈ మూలమాత్రాల్లో అని ఆయనకు ఆవేదన వ్యక్తం చేశారు. దాంట్లో భాగంగా ఎమ్మెల్యే గారు ప్రత్యేక చొరవతో ఈరోజు పారిశుద్ధ కార్మికులుగా పనిచేస్తున్న వీరందరికీ రేషన్ కార్డ్స్ వీళ్ళ డేటా అంతా సేకరించి కార్పొరేటర్ సాకే చిత్రాలయ ఆధ్వర్యంలో వారికి ఎవరైతే తొలగించారో ఆ కార్డ్స్ అన్ని ఎన్ని పోయినా ఏం పరిస్థితి అని ఎమ్మెల్యే గారు ఆరా తీసి వెంటనే తీసుకొని రమ్మన్నాడు. మేము మెమరాండం రెడీ చేసుకుని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళాం. తీసుకెళ్లడంతో అవన్నీ పరిశీలించి వెంటనే సీఎం గారి దృష్టికి, మినిస్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇదంతా ఒక ప్రక్రియగా చేసుకుంటూ పోయినారు. ఎందుకంటే స్థానిక ఎస్సీ ఎస్టీలు లేండి, వాళ్ళ కార్డు తొలగించినారు, వాళ్ళు చాలామంది ప్రజానిధులు పట్టించుకోరు. కానీ ఎమ్మెల్యే గారు ఫాలోఅప్ చేసి వీటన్నింటినీ వీలైన త్వరగా పరిశీలించి మరీ వాళ్ళ కార్డ్స్ పారిశుద్ధంగా పనిచేస్తున్న వాళ్ళ కుటుంబాల్లో అమ్మఒడైతేనేమి, చేయూత, అనేక విద్యా దీవెన, వసతి దీవెన కార్యక్రమాలు, చానాటి సంక్షేమ పథకాలు లభ్యత నేర్చుకోలేదు. వారి అందరికీ చేసే విధంగా ఈ పొద్దు పర్మనెంట్ వర్కర్స్ అయినా కూడా వీళ్లకు అన్ని అనేక సంక్షేమ పథకాలు చేరాలి. వీరి కుటుంబంలో పారిశుద్ధ కార్మికులుగా పనిచేస్తున్నారు, 4th క్లాస్ ఎంప్లాయీలుగా. ఆయన ప్రత్యేక చొరవ తీసుకున్నందుకు ధన్యవాదాలు ప్రజల తరపు తెలియజేసుకుంటాం. అదే విధంగా అభివృద్ధిలో ఏ విధంగా
గత 40 50 సంవత్సరాలుగా అభివృద్ధి నగర అంబేద్కర్ నగర అభివృద్ధికి నోచుకోలేదు దాదాపు ఇప్పుడు 3 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు దూసుకెళ్తాం టౌన్ లో ఎక్కడ లేని విధంగా సీసీ రోడ్లు అయితేనేమి డ్రైన్లు అయితేనేమి అన్ని విషయాల్లో ముందుగా ఉన్న ఎమ్మెల్యే గారు ప్రత్యేక చొరవ ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు అంటే అవి నివసిస్తున్న స్లమ్ములు ఇప్పుడు మనం క్లాసికల్ వార్డ్స్ అయితేనేమి కమర్షియల్ వార్డ్ దీటుగా అభివృద్ధి చెందుతున్నాయి అదే విధంగా ఎంతో మంది ప్రజలు ఇప్పుడు హర్షం వ్యక్తి పారిశుద్ధ కార్మికులు మేము రావనుకున్నాం ఎమ్మెల్యే గారు ఇంత ప్రత్యేక చొరవ పెట్టి మా కార్డ్స్ ఇవ్వడం చాలా సంతోషకరం మా పిల్లలు ఉన్నతమైన చదువులు భవిష్యత్తుకు పోవడానికి చాలా తోడ్పడ్డారు అందుకే మాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అదే విధంగా స్థానిక కార్పొరేట్ మా ద్వారా కూడా ఎమ్మెల్యే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఇంతటి పండగల ఈ రోజు మేము దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం నూతన రేషన్ కార్డులను మాకు ఇవ్వడం ఎంతో సంతోషకరంగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ధన్యవాదాలు ప్రజా ప్రతినిధులు మీ డివిజన్కి ఏమన్నా వచ్చారా సార్ ప్రజా ప్రతినిధులు అయితే మా డివిజన్ లో సార్ ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు గత 4 సంవత్సరాలుగా దాదాపు 20 నుంచి 22 సార్లు వచ్చినారు అనేక సంక్షేమ పథకాలు గత ఎమ్మెల్యే మా ఈ డివిజన్కి వచ్చిన దాఖలాలు లేవు ఒక ఫోటో చూపించమని కూడా నేను అడుగుతున్నా అసలు అంబేద్కర్ నగర్ ఆయన దళితుల వార్డుగానే చూశాడు కానీ ఆ రోజు వచ్చింది కూడా లేదు ఆయన ప్రభాకర్ చౌదరి గారు ఆ రోజు కూడా వచ్చి అంబేద్కర్ నగర్ ప్రజలు ఎలా ఉన్నారు ఏమున్నారు అభివృద్ధి ఏం జరుగుతుందని చూసిన దాఖలాలు కూడా లేవు ఈ పొద్దు మా ఎమ్మెల్యే గారు గడప గడప మాత్రమే అంబేద్కర్ నగర్ మున్నా నగర్ కలిసి 4 రోజులు పర్యవేక్షించి ఇంటర్నల్ రోడ్లు అయితేనేమి పైన మెయిన్ రోడ్లు అయితేనేమి పరిశీలించి వాటికి వెంటనే గడప గడప ద్వారా అయితే 15 ఫైనాన్స్ జనరల్ ఫండ్ ద్వారా దాదాపు 2 కోట్లు 3 కోట్ల నిధులతో వర్కులు కూడా చేయించడం జరుగుతుంది అది ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను।